క్రీస్తుయేసులో మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆరాధన కార్యక్రమంలో భాగంగా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడడానికి మేము సమయాన్ని ఇచ్చేటటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. వాక్య భాగంలో మీ యొక్క సహాయం మాకు దయచేయండి. మీ ఉన్నతమైన మాటలు మేము నేర్చుకుని వాటి ద్వారా మేము భక్తిలో కలకాలము జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ యొక్క పిల్లలుగా మిమ్మల్ని అనారాధన చేసే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. వాక్యానుసారమైన భక్తి జీవితాలు కూడా మాకు ప్రసాదించమని కోరుతూ నజరేయుడైన యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినేంత అడిగి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గత వారం గడిచినటువంటి ఆదివారం దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి రీతిని తెలియపరిచేటటువంటి ఒక ఉన్నతమైన అంశాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క అంశమే ఏమండి? పాపలోకానికి పరిశుద్ధుని రాక అనేటటువంటి అంశంతో గతవారం మనం ప్రారంభించుకున్నాం. పాపలోకము అని అంటున్నది, మనం ఈ లోకాన్ని పాపము అని మాట్లాడడం లేదు, కానీ మనం ఈ లోకంలో పుట్టేటప్పటికే ఈ లోకంలో పాపం అనేది ఉన్నది. ఇది ఎలా వచ్చింది అంటే, మొట్టమొదటిసారిగా ఆది తల్లిదండ్రులుగా దంపతులుగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం వలన ఈ యొక్క లోకంలోనికి పాపం వచ్చింది. మనం పుట్టేటప్పటికే లోకంలోనికి పాపం వచ్చింది కనుక ఈ లోకమంతా పాపభూయిష్టమైపోయింది. ఏది వినబడుతున్నా అది పాపపు మాటలే వినబడుతున్నాయి మన చెవులకి. మనం ఏమి చూస్తున్నా మన కళ్ళతో అవి పాపపు క్రియలే, పాపపు సందర్భాలే మన కళ్ళకు కనబడుతున్నాయి. మన మనసుల్లో వచ్చేటటువంటి ఆలోచనలు కూడా పాపభూయిష్టమైన ఆలోచనలు వస్తున్నాయి. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే పాపము పాపము పాపం. ఇలాంటి పాప సహితమైనటువంటి లోకానికి పరిశుద్ధులుగా ఉండడానికి ఎవరు రారు. ఎందుకంటే ఉండేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా చెడిపేస్తారు. ఏమండి, సమాజంలో ఒక సామెత ఉంది, పిల్లలు కాలేజీలకి స్కూల్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఎవరితో స్నేహం చేయమంటారు తెలుసండి? ఎవరితో స్నేహం చేయమంటారు పిల్లల్ని? మంచివారితో. మంచివారితోనే నువ్వు భోజనం చేసేటప్పుడు లంచ్ టైంలో నువ్వు ఎవరితో భోజనం చేయాలంటే మంచి వ్యక్తితో, మంచి ఫ్రెండ్తోనే కూర్చొని నువ్వు భోజనం చేయాలి. నువ్వు చదువుకునేటప్పుడు నీ క్లాసులో నీ పక్క సీటు, ఆ సీటు వ్యక్తి ఎవరో తెలుసుకుని ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాలి, స్నేహం చేయాలి. మంచి 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 అని కోరుకుంటారు. దేవుడు కూడా ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టి యావత్తును చూసినటువంటి దేవుడు కూడా ఇది మంచిదేనే చెప్పాడండి. అయితే పాపం ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చింది. అయితే ఇలాంటి భయంకరమైన లోకానికి ఎవరు రావడానికి ఇష్టపడరండి. అయితే ఒక ఆయన సాహసం చేసి వచ్చేసాడు. సాహసం ఎవ్వరు చేయలేనటువంటి అతిపెద్ద సాహసం చేసి వచ్చారు. ఒకవేళ ఆ యొక్క సాహసంలో గనక ఒక చిన్న మరక గనక ఆయన జీవితానికి తగిలితే ఏమండి, ఆయన మరల గొప్పదైన మహిమలోకమైన పరలోక రాజ్యాన్ని వదులుకుని వచ్చాడు. ఆయన మరలా యొక్క పరలోకానికి వెళ్ళేటటువంటి అర్హతే ఉండదు. తండ్రితో సమానుడిగా ఉన్నటువంటి భాగ్యాన్ని వదులుకుని వచ్చాడు. ఆయన మరలా పరలోకానికి వెళ్ళి తండ్రితో ఉండేటటువంటి అవకాశమే లేదు. ఏమండి, ఒకప్పుడు ఆయన ఎంతో గొప్పగా బ్రతికాడు కనుక ఒకనొక రోజున తండ్రికి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను గనుక లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఇప్పుడు నన్ను ఆ మహిమతో మహిమపరచు తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ లోకంలో ఆయన ఏమంటే పరిశుద్ధుడిగా జీవించాడు గనుక. ఒకవేళ ఆయన జీవితానికి గనక పాపం అనేటటువంటి ఒక మరక గనక తగిలితే ఏమండి, ఆయన మనల్ని రక్షించడం అనేదే కాదు, ఆయన నాయన కూడా రక్షించుకునే అవకాశమే లేదండి, అవకాశమే లేదు. ప్రియమైన దేవుని వర్లారా, ఆయన చాలా ఉత్తముడు, ఉద్ధారకుడు, చాలా గొప్పవాడు. ఆయన ఆయనే మన లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన గురించి ప్రపంచానికి తెలియనటువంటి ఎన్నో విషయాలను దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఏమండి, ఈయన ఎవరు అనేటటువంటి అంశంతో
మన యొక్క ఆరాధనలో మనం ఎన్నో సందర్భాలు మాట్లాడుకున్నాం. బయట కూడా ప్రపంచ మెరుగని క్రీస్తు పరిచయం అనేటటువంటి టైటిల్తో కూడా ఎన్నో విషయాలు మాట్లాడాను. కావండి, మానవాళి కొరకు మహాదేవుడు అనేటటువంటి విషయం కూడా, మనుషులెరుగని మహాదేవుడు అనేటటువంటి విషయంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేటటువంటి ఎన్నో అమూల్యమైన సత్యాలను మన గ్రంథంలో దేవుడు పదిలిపరిచాడు, ఏమండి రాయించాడు. ఏమండి, అయితే ఒకనొక రోజున యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి నరావతారిగా అంటే మనుషుడుగా రాక పూర్వం పరలోకములో ఉండగా పరలోకమందు దూతల మధ్య తండ్రి అయిన దేవుని దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి నరులను కాపాడాలంటే ఎవరొకరు వెళ్ళాలి, ఎవరు వెళ్తారయ్యా? ఆ లోకాన్ని చూస్తుంటే, ఆ లోకాన్ని చూస్తుంటే అంత పాపం, అంత పాపం. ఏమండి, మనం వెళ్ళేటటువంటి రోడ్లు అన్ని ముళ్ళున్నాయి, అన్ని గతుకులు ఉన్నాయి, అన్ని సీసాలు పగిలిపోయినటువంటి పెంకులు ఉన్నాయి. ఎవరు వాహనం నడిపించుకుని వెళ్ళడానికి ఇష్టపడతారు? ఎవరు కాలినడకన వెళ్ళడానికి ఇష్టపడతారు? ఎవరు కూడా ఆ రూట్ని వెళ్ళరు. అవసరమైతే 2 కిలోమీటర్లు దూరమైనా సరే, 10 నిమిషాలు లేట్ అవుతున్నా సరే చుట్టూ తిరిగైనా వస్తారు తప్ప, మనం వెళ్ళేటటువంటి మార్గంలో అడ్డులు అవరోధాలు ఉంటే ఎవ్వరు కూడా వెళ్ళరు. ప్రియమైన దేవుని వర్లారా, అన్నీ తెలిసినా సరే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ భూమి మీద అనగా ఈ లోకం ఎలా ఉందండి? పాపంతో నిండుకొని ఉన్నది. అందుకని భక్తుడని యోహాను గారు మాట్లాడతారు యేసుక్రీస్తు వారి గురించి ఏమనంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు తెలుసా? భక్తుడైన అనగా బాప్తిస్మిచ్చి యోహాను గారు లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని పిలుస్తున్నాడు ఆయన. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన పాపాన్ని మోసుకొని వెళ్ళిపోవడానికి. ఎలా మోస్తున్నాడు ఆయన? సిలువ అనే కాడి మీద పెట్టుకున్నాడు ఆయన. ఆయన భుజం మీద నువ్వు నేను చేసినటువంటి పాపాలు ఉన్నాయి, మూటలు ఉన్నాయి. ఏమండి, ఆయన భుజాల మీద పట్టుకుని కలవరి సిలువులో బలైపోయాడు మన కోసం, బలైపోయాడండి. ఏమండి, ఎవ్వరు కూడా ఈ నీచమైన పాపభూయిష్టమైన మనుషుల దగ్గరికి రావడానికి, వాళ్ళతో కలిసి ఉండడానికి ఎవరు ఇష్టపడరు? యేసుక్రీస్తు వారంటే ఎవరండి? దేవుడండి ఆయన. ఈ ముల్లోకాలను కలిగించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు వారు. ముల్లోకాలంటే పైనున్న మహాలోకం అనగా పరలోకం, మనం ఉంటున్నటువంటి భూలోకం, మనం చనిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి పాతాల లోకం, ముల్లోకాలు. ఈ ముల్లోకాలను ఏమండి యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తున్నారు. అలాంటి గొప్ప రాజు అయిన, గొప్పవాడైన ఏమండి మనలను రక్షించడానికి వచ్చేసాడు. మనం అంత గొప్పవాళ్ళమా? మనం ఏమన్నా సెలబ్రిటీలమా? మనల్ని రక్షించడానికి ఆయన రావటం ఏంటండి? యేసుక్రీస్తు వారంత గొప్పవారు ఇంక ప్రపంచంలోనే ఎవరు లేరు. అలాంటి గొప్పవాడు పాపులమైన మన మధ్యకు వచ్చేసాడు, మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, ఏమండి మనతోనే జీవించాడు 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించుకుని వచ్చి. ఏమండి, ఆయన పరలోకంలో ఉండగా ఒక డిస్కషన్ జరుగుతుంది. చూద్దాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ మాట. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా. ఏమండి, తండ్రి అయిన దేవునికి అదేవిధంగా యేసుక్రీస్తు వారికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. మా నిమిత్తం ఈ భూమి మీదకి ఎవరు వెళతారు, మా నిమిత్తం ఈ పాపలోకానికి ఎవరు వెళ్తారు, మా నిమిత్తం ఎవరు వెళతారు, ఎవరు వెళతారు అని ఏమండి పరలోక రాజ్యంలో ఒక డిస్కషన్ జరుగుతుంటే, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించి ప్రభువా అని ఆయన అడుగుతున్నాడండి. ఉన్నటువంటి మాట చూడండి, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటేని. అప్పుడు నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా. ఏమండి, యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, తండ్రి నేనున్నాను కదయ్యా, నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? ఈ నరులను కాపాడడానికి నేనున్నాను,
నీ పిల్లలుగా నీ సంతానంగా నీకు దూరమైపోయి పాపానికి చేరువైపోయి నరకానికి ఆహుతులైపోతున్నారు. నీ పిల్లలు నా సహోదరులు కారా? ఈయన సహోదరులను కాపాడడానికి నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధం. నేనున్నాను, నన్ను పంపించండి, నేను వెళతాను కదా. ఏమండి, దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చేసాడైనా? ఏమండి, పరలోకానికి ఈ మనుషులను నడిపించడానికి మార్గదర్శిగా వచ్చేసాడు ఆయన. మార్గదర్శిగా వచ్చేసాడు, మధ్యవర్తిగా వచ్చేసాడు. నేనున్నాను ప్రవ్వా, నన్ను పంపించి ప్రవ్వా అని అడుగుతున్నాడు ఆయన. ఏమండి, మనం కూడా యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే, ఏమండి, ఆయన కనికరాన్ని మనం పొందుకుంటే, ఆయన దగ్గర మనం మన తప్పులు మన పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కుంటే, ఏమండి, మనలను తీసుకుని వెళ్ళి పరలోకమందున్న దేవునికి రాజ్యముగా అప్పగిస్తానంటున్నాడు ఆయన. ఒకప్పుడు పరలోకం నుండి మన దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకు అంటే మనలను కాపాడడానికి. మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత మరలా వస్తాడు ఆయన. ఎందుకు వస్తున్నాడంటే రక్షణలో ఉన్నటువంటి వారిని అందరినీ ఒక రాజ్యముగా ఏర్పాటు చేసుకుని పరలోకమందున్న దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. ఈ పాపభూయిష్టమైన మనుషులుగా మనముండి నా పాపాలకు విముక్తి కావాలి అని అడిగితే, నేనున్నాను, నా శిలువ చెంతకు రండి, నా శిలువ రక్తంలో కడుక్కోనండి, నేనున్నాను కదా మీకు అంటున్నాడు ఆయన. పరలోకానికి మార్గం ఎవరయ్యంటే నేనున్నానంటున్నాడు ఆయన. నేను పరలోకమందున్న దేవుని చూడాలంటే నేనున్నాను మార్గదర్శిగా అంటున్నాడు. ఏమండి, అదే కదా ఆయన యోహాను సువార్తలో మాట్లాడినటువంటి మాట, యోహాను సువార్తలో పలికినటువంటి మాట అదే కదండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయానికి కూడా మనం వెళ్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఏమండి, ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చాలా విషయాలను దేవుడు వ్రాయించాడు. ఏమని వ్రాయించారని మరలా ఒకసారి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా ఎవరండి ఈయన? ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అంటున్నాడండి ఆయన. పరిశుద్ధ స్థలములలో నివసించేటటువంటి వాడను అంటున్నాడు ఆయన. మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను అంటున్నాడండి. ఎవరొచ్చారు చెప్పండి? ఈ లక్షణాలన్నీ మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:6 వచ్చిన నుండి మనం కిందకి చదివితే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి అతుక్తాయండి, వెళ్ళి అతుక్కుంటా వెళ్ళి. ఏమండి, ఇంత గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చేసారో తెలుసా? దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను ఆకారమందు మనుష్యుడిగా కనబడుతున్నాడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈక్వల్ టు గాడ్, ఆయన దేవుడు, మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసి అయినవాడు. ఒకప్పుడు పరలోకంలో ఆయన యొక్క స్థానం అండి అది. అదే సిలువకు వెళ్లే ముందు చేసినటువంటి ప్రార్థనలో కూడా అదే అడుగుతున్నాడు ఆయన తండ్రిని, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో
నేను ఇప్పుడు వచ్చేస్తాను, నాకు ఆ మహిమతో నన్ను మహిమపరచు తండ్రి, నాకు ఆ మహిమ కావాలి, నేను నీ చెంతకు రావాలి, నేను నీతో ఉండాలి అని అడుగుతున్నాడు ఆయన. ఏమండి ఆయన యొక్క స్థితి ఇది, మహోన్నతుడు మహాగణుడు. చాలామందికి నొప్పి వచ్చేస్తుందండి యేసుక్రీస్తు వారిని దేవుడు అనాలంటే. ఏమండి క్రైస్తవులకే, క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అని ఒప్పుకోవడానికి నొప్పి వచ్చేస్తుంది. ఏం చెప్తారంటే దేవుని కుమారుడు అండి, దేవుని కుమారుడు అండి అని చెప్తారు. దేవుని కుమారుడే కాదండో, లేదు ఆయన దేవుడు, ఆయన దేవుడండి. ఇంత ఉన్నతమైన ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనలో. ఇక్కడ ఈ యొక్క ప్రవచనంలో కూడా మనం చూస్తే ఏమండి, మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమండి ఇంత గొప్పగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేసారండి. మహోన్నతమైన స్థలంలో ఉండేటటువంటి ఆయన, పరిశుద్ధాలయంలో ఉండేటటువంటి ఆయన, దేవుడిగా ఉన్నటువంటి ఆయన వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి ఎవరు వచ్చారు చెప్పండి? భూమి మీదకి పరలోకాన్ని విడిచిపెట్టుకుని మహిమను విడిచిపెట్టుకుని ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వారు రాలేదా? ఆయనే కదా వస్తా. ఏమండి ఎందుకు వచ్చావయ్యా మీరంటే, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించడానికి వచ్చానయ్యా అంటున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన మన హృదయం అనే తలుపునొద్ద తట్టుచూ ఉన్నాడు. ఎందుకంటే మన హృదయాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మన హృదయంలోనికి ఆయన వచ్చి ఉండడానికి, మనలను పరిశుద్ధపరచడానికి, మనలను పరలోకానికి నడిపించడానికి ఆయన ముందుగా వచ్చి మన హృదయాన్ని ఆయన తట్టుచూ ఉన్నాడు, తలుపు తీయండి అని. ఏమండి మన హృదయాన్ని ఆయన తట్టుచూ ఉన్నాడు తలుపు తీయమని. మనమేం చేస్తాం? ఇంకా ఏమండి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చేసాడు ఆయన. ఏమండి ఆయన చెబుతున్నారు, వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం ఉండడానికి వచ్చేసానయ్యా అంటున్నాడు. ఏమండి పరలోకాన్నే వదిలేసుకుని వచ్చేసాడు ఆయన, పరలోకాన్ని వదిలేసుకుని వచ్చేసాడు ఆయన. మన కోసం త్యాగం చేశాడండి ఆయన, త్యాగం. దానినే మనం అంటున్నాం క్రీస్తు బలియాగం అని, క్రీస్తు బలియాగం. నిజంగా క్రీస్తు బలియాగం మనకు అర్థమైతే దేవుని కోసం ఉన్నతులుగా బ్రతకగలుగుమండి, ఉన్నతులుగా బ్రతకగలుగుతాం. కానీ బాప్తిసం తీసుకుని ఆయన శరీరానికి గుర్తుగా, ఆయన రక్తానికి గుర్తుగా ఏమండి మనం ఆరాధనలో పాలివారం అవుతున్నా సరే మనలో క్రీస్తు తత్వం అనేదే కనబడడం లేదు సమాజానికి. అందుకనే చాలా కుటుంబాలు ఇంకా దేవునికి దూరంగానే ఉంటున్నారండి, చాలా కుటుంబాలు అందుకనే దేవునికి దూరమైపోతున్నారు. అయితే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. ఆయన ఎవరి దగ్గరకు వస్తానంటున్నాడు చూడండి, వినయము గలవారి యొద్దకు వస్తానంటున్నాడు. మనకుందా వినయం? మనకుందండి, భయము భక్తి అంటాం కదా, ఆ భయము భక్తి అంటేనే వినయము విధేయత. వినయము గలవారి యొద్దకు వస్తానంటున్నాడు. వినయం ఉందా? గౌరవం దేవుడు అంటే మనకు గౌరవం ఉందా? మనకు ఒక ఆఫీసర్ అంటే గౌరవం ఉంటుంది, కానీ దేవుడు అంటే గౌరవం ఉందా? గౌరవించాలి. వినయము గలవారి యొద్ద ఆయన ఉంటానంటున్నాడు, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన ఉంటానంటున్నాడు. దీన మనస్సు మనకుందా? గర్వాంధ హృదయం మనకుందా? గర్వంతో కూడినటువంటి హృదయం మనకుందా? దీన మనస్సు మనకుందా? తగ్గింపు తత్వం, సాత్వికం, త్యాగం, అనురాగం, కరుణ, జాలి, దయ, ఇవన్నీ దీనత్వానికి నిదర్శనాలు. మనలో ఏముంటాయి? క్రూరత్వానికి నిదర్శనాలు ఉంటాయి. ఏమండి ఎప్పుడు ఎవరొకరికి హాని చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటాం తప్ప. ఏమండి ఈ జీవితకాలం గురించి ఒక్కసారి ఆలోచించి, ఈ 60 ఏళ్ళ జీవితం దేవుడు నాకు ఇస్తే, ఈ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను మరణిస్తే ఏంటి నా బ్రతుకు అనేదే క్రైస్తవ్యం. ఈ భూగోళము, ఈ లోకము, ఇక్కడ సంపాదన, ఈ గోళ కాదు మనది. చనిపోయిన తర్వాత పొందుకొనబోయే మహాలోకం గురించే మన ఆలోచన. అందుకే చేయాలి మన భక్తి. అందుకని పౌలు భక్తుడు అంటాడు ఏమండి, మీరు ఈ జీవితకాలము మట్టుకే ప్రభువునందు విశ్వసించిన వారైన ఎడల మనుషులందరికంటే పెద్ద దౌర్భాగ్యుడు వర నువ్వు అంటున్నాడు ఆయన.
అందరికంటే. మరి నమ్ముకున్నాను కదా ప్రభు అంటే, నమ్ముకున్నావు ఎందుకు? ఈ జీవితకాలం మట్టుగా వద్దంటున్నాడు ఆయన. మరో జీవితం ఉంది, మహాలోకం ఉంది. ఏమన్నా అందులో ఈ 60 ఏళ్ళ జీవితం ఉండదు, ఈ కష్టాలు కన్నీళ్ళు ఉండవది. ఏమండి ఈ పెళ్ళిళ్ళు లేకపోతే విందులు వినోదాలు, ఇలాంటి జీవితం కాదది. సాక్షాత్తు దేవుడుగా ఉండేటటువంటి లోకం అది. ఏమండి ఎంత గొప్పదైన ధన్యత యేసుక్రీస్తు వారు మనకివ్వడానికి భూలోకానికి వచ్చారు. ఏమండి పాపులమై ఉన్నామని తెలిసి కూడా ఏమండి అంత మహాభాగ్యం మనందరికీ ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ప్రియమైన దేవుని వారులారు. అందుకని ఈ టైటిల్ పాపలోకానికి పరిశుద్ధిని రాక. ఆయనే గనక ఈ లోకానికి రాకపోతే మన పని ఏమైపోవునండి, మన పని ఏమైపోవును ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా. ఏమండి యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఈ యెషయా గ్రంథం సుమారుగా 700 సంవత్సరాలకు ముందు ఏమండి భక్తుని ద్వారా దేవుడు రాయించాడు. అందులో యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి ఒక ప్రవచనాన్ని ఆలోచించుకుందాం మనం. 7వ అధ్యాయము 14వ వచనం అందరికీ తెలిసినటువంటి మాట. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనేటటువంటి పేరుకి అర్థం కింద రాయించారు దేవుడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడు దేవుడు మనకంటే, యేసుక్రీస్తు వారి రూపంలో తోడుండడానికి వచ్చేసాడు ఆయన. ఏమండి యేసుక్రీస్తు వారిని పంపించాడు. మనం కుటుంబాన్ని విడిచి దూరం వెళ్తుంటే, లాంగ్ ట్రిప్ వెళ్తుంటే, జర్నీకి వెళ్తుంటే మన కుటుంబంతో ఏమండి వారు భయపడకుండా వారి అవసరాలు తీర్చడానికి కోసం, వారికి ఎవరన్నా సహాయం చేయడం కోసం ఎవరినైనా తోడు పెడుతూ ఉంటాం. ఏమండి చిన్నపిల్లలున్న ఇంట్లో కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నటువంటి ఇంట్లో కానీ, పెద్ద వయసు ఉన్న వారి యొక్క కుటుంబంలో కానీ, ఆ కుటుంబీకులు ఎక్కడికన్నా దూరం వెళ్తుంటే ఎవరినైనా వారిని చూసుకోవడానికి పెడుతూ ఉంటాం. వారిని కాపాడడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఎవరినన్నా పెడుతూ ఉంటాం. ఏమండి ఈ పాపలోకానికి ఒక పరిశుద్ధుడు వచ్చేస్తున్నాడు. ఎందుకయ్యా ఆయన వస్తున్నాడంటే, దేవుడు మనకు తోడు ఇచ్చాడంటండి ఆయన. ఎందుకయ్యా తోడు అంటే, మనకు ఎలా బ్రతకాలో తెలియదు, ఆయన తోడుంటే సక్రమంగా బ్రతుకుతాం మనం. ఏమండి ఆయన తోడు మనకుంటే దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతాం, దేవుడు ఉన్నటువంటి అడ్రస్కు మనం చేరుకోగలుగుతాం. ఆయన తోడు లేకపోతే మన జాడే వేరయ్యా, మన జాడ అదో పాతాళానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో మనకు నచ్చినట్టుగా బ్రతుకుతాం, అది తప్పు ఇది ఒప్పు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది దేవుడు ఇది భక్తి అని చెప్పేవారే ఉండరు. ఏమండి ఎప్పుడైతే మనం భక్తిలోనికి వస్తామో మనం 100% చేంజ్ అయిపోతాం, మారతాం. క్రైస్తవ్యం అంటే మారడమే, క్రైస్తవ్యం అంటే మారడమే. ఒకప్పుడు మనం మారిన వాళ్ళం కాదు, ఇప్పుడు మనం మారిన వాళ్ళం. ఏమండి ఈ సూచన గురించి ప్రభు వారు ముందు చెప్పారండి. ఏమనంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఇది జరిగిపోయినటువంటి ప్రవచనమే. ఇశ్రాయేలీల కాలంలో అయితే అది జరగవలసినటువంటి ప్రవచనం. యెషయా భక్తుడు చెప్పేటప్పటికి అది జరగాల్సినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనానికి నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే, ఆయన మాట్లాడిన తర్వాత 700 సంవత్సరాలు గడిచిన తరువాత, ఆ పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పినటువంటి ప్రవచనం క్రొత్త నిబంధన కాలంలో నెరవేర్చబడింది. ఎక్కడ నెరవేర్చబడింది? మత్తయి సువార్త 1:21, 22, 23 వచ్చిన భాగాలను మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 1:21, యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనం
క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాలకు పైగా చెప్పబడినటువంటి ప్రవచనం ఏమండి, దానికి నెరవేర్పు అనేది క్రొత్త నిబంధనలో జరిగింది. మత్తయి వార్త 1:21-23 భాగాలను మనం ఆలోచన చేద్దాం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నేను ఇదిగో కన్యకు గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. పాత నిబంధన గ్రంథంలో యెషయా భక్తుని ద్వారా వ్రాయబడినటువంటి ప్రవచనానికి నెరవేర్పు క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో ఏమండి నెరవేర్పు అనేది జరిగింది. ఒక కన్యక గర్భం దాల్చింది, ఊరంతా పబ్లిసిటీ అయిపోయింది. ఆమె ఒక కుమారుణ్ణి కన్నది, ఆ కుమారునికి యేసు అనేటటువంటి నామాన్ని పెట్టారు వాళ్ళు. యేసు అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఆయన ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తాడంటే దీన మనస్సు గల వారిని రక్షిస్తాడు ఆయన, నలిగిన వారిని రక్షిస్తాడు ఆయన, పాపులను రక్షిస్తాడు ఆయన, దేవుని కోసం ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు ఆయన. ఆయన స్వరం విని ఎవరైతే తలుపు తీస్తారో వారిని అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదు అనేను, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఏమండి, పరలోకములో ఉన్నటువంటి మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు ఈ భూలోకానికి వచ్చేసాడు. ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను రక్షించడానికి. డిసెంబర్ నెలలో ఏమండి చాలా సంఘాల వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినటువంటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నో మీటింగ్స్ పెడుతూ ఉంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచానికి అతిపెద్ద పండగ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ క్రిస్మస్ మాత్రమే. మనకు సమాజంలో తెలుసు, ఒకరోజు పండగ, 2 రోజుల పండగ, 3 రోజుల పండగ, 9 రోజుల పండగ, అంతకుమించి పెద్ద పండగలు ఏమీ లేవు. కానీ ప్రపంచం మొత్తం ఈ పెద్ద పండగలన్నీ చెప్పుకునేవన్నీ కూడా ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక దేశానికి మాత్రమే పరిమితమై చేసుకునేటటువంటి పండగ. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి రోజును పురస్కరించుకుని ప్రపంచం మొత్తం, ఎంటైర్ యూనివర్స్ ఏమండి, ఈ వరల్డ్ అంతా, ఈ ప్రపంచమంతా ఏమండి సుమారుగా డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి జనవరి 2 వారాల వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినటువంటి పర్వదినాన్ని పురస్కరించుకుని పండగ చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద పండగ ఇంకెక్కడ ఉంది చెప్పండి. ఏమండి అలాగని పండగ చేసినందుకే గొప్పదని కాదు, ఆయన రావటమే పెద్ద పండగ. ఎందుకంటే ఈ లోకానికి ఎవరొస్తారు చెప్పండి, ఎవరొస్తారు, ఎవరు సాహసం చేస్తారు? ఎవరు సాహసం చేయరండి, ఎవరు చేయరు. అలాంటిది మన కోసం మనల్ని రక్షించడానికి ఆయన చాలా పెద్ద టాస్క్లోనికి వచ్చేసాడు. ఆయన ఆయనకు రావటం తెలుసు ఏమండి, ఈ చట్టంలోనికి వచ్చిన తర్వాత ఆయన క్షేమంగా వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో తెలుసు. దొంగదారులు వెతుక్కోలేదు ఆయన, అందుకని ఆయన ప్రపంచాన్ని ఛాలెంజ్ చేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో, రెడీ చేసుకోండి అన్నాడు అంతే ప్రపంచాన్ని. ఒకవేళ ఆయనలో పాపం ఉందని స్థాపించగలిగితే ఆయన పరలోకాన్ని ఇచ్చేటటువంటి వాడు కాదాయన, అసలు దేవుడయ్యే అర్హతే లేదు ఆయనకి. నిజమండి, అయితే ఈ పాపులుగా ఉన్నటువంటి మన కోసం, మన లోకానికి, పాప లోకానికి పరిశుద్ధిని రాక అనేది జరిగింది. అదే మహాపర్వదినం, అదే మహాపర్వదినం. ఏమండి ఇంకా ఈ యొక్క రక్షకుని గూర్చినటువంటి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, వచ్చేవారం కూడా మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం.
క్రీస్తు యేసులో మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనములు కృతజ్ఞతలు ప్రభువా. పాపలోకానికి పరిశుద్ధిని రాక అనేటటువంటి అంశంలో మాకు తెలియని ఎన్నో నిగూఢమైన సత్యాలను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి మేము తెలుసుకుని ఉన్నాము తండ్రి. సంతోషము దేవా, మా యొక్క హృదయాలకు తృప్తినిస్తున్నందుకు వందనములు తండ్రి. వాక్యానుసారమైన భక్తి జీవితాలు మాకు ప్రసాదించండి తండ్రి. వాక్యంతో మాత్రమే మేము క్షేమంగా బ్రతకగలము. మీ వాక్యంతో మమ్మలను మేము సరి చేసుకుంటే మాత్రమే మీరుండేటటువంటి లోకానికి చేరగలం తండ్రి. అట్టి ధన్యత పాపులమైన మాకు మీరు దయచేసినందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆరాధనలో ఇప్పటి వరకు మీ యొక్క నడిపింపుతో ఇన్ని కార్యక్రమాలు జరిగినందుకు వందనములు దేవా. జరగబోయే కార్యక్రమం ద్వారా కూడా మీరే మహిం పొందుకుంటారని ఆకాంక్షిస్తూ నజరేయుడైన యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.